హలో ఫుడీస్ వెల్కమ్ కళ్యాణి ఛానల్ మన ఛానల్లో మరోసారి చికెన్ గ్రేవీ చూపించబోతున్నాను ఈ చికెన్ గ్రేవీలో ఎలాంటి టొమాటోలని కానీ ఉల్లిపాయల్ని కానీ యాడ్ చేయట్లేదు ఇలా సింపుల్ గా సూపర్ గా చేసుకుంటే టేస్ట్ అయితే ఎమ్మెగా ఉంటుంది స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసాను మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను ఇందులో గోరుబిచ్చటి వాటర్ తో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని వన్ కిలో చికెన్ని యాడ్ చేశాను ఈ టైప్ లో చేసుకోండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది నిజంగా సూపర్ గా ఉంది అని మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్ లో అయితే చెప్పేస్తారు వన్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేయండి ఈ ఆయిల్లోనే వాటర్ వదిలేస్తుంది చికెన్ కూడా సో మనం ఎలాంటి వాటర్ని ఇప్పుడైతే యాడ్ చేయకుండానే మనం ఈ చికెన్ ని ఫ్రై చేసేసుకోవచ్చు కల్లుప్పు తగినంత యాడ్ చేశాను మెత్తటి లేదండి కళ్ళుప్పే వేశాను ఇప్పుడు ఒకసారి బాగా ఈ పసుపు సాల్ట్ పట్టేలాగా కలిపేసుకోండి రోటీలో కానీ చపాతీలో కానీ అద్దిరిపోయే టేస్ట్ ఇస్తుంది ఈ టైప్ లో చేసుకుంటే ఇప్పుడు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా మగ్గనివ్వండి హై ఫ్లేమ్ లోనే మగ్గనివ్వండి టెన్ మినిట్స్ తర్వాత చూసారా చికెన్ అంతా ఇలా వాటర్ని వదిలేసింది మనం ఎలాంటి వాటర్ని అయితే నేను యాడ్ చేయలేదు ఇందులో అల్లం వెల్లుల్లి కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నది రెండు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్ లోనే ఇలాంటి మూత మూయకుండానే మగ్గించేసేయండి ఆ ఫైవ్ మినిట్స్ తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కారం పొడిని యాడ్ చేశాను బాగా స్పైసీగా ఉండాలి అనేసి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేశాను మీరు తీసుకున్న చికెన్ క్వాంటిటీని బట్టి మీరు కారాన్ని పెంచటం కానీ తగ్గించటం కానీ చేయండి ఓసారి ఇలా బాగా కలిపేసి రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను చపాతీలోకి సర్వ్ చేసుకుంటున్నాము అందుకోసం అనేసి రెండు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేశాను మీరు అస్సలు వాటర్ వద్దనుకుంటే ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసి కలిపేసుకోవచ్చు అప్పుడైతే కాస్త గ్రేవీ లేకుండానే రోస్ట్గా ఉంటుంది మూత మూసేసి ఒక టెన్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లోనే అలాగే ఉంచేసేయండి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేశాను కొబ్బరి వేస్తే ఏ కర్రీ అయినా కూడా చిక్కదనం వస్తుంది అందుకనే కాస్త ఎక్కువగానే యాడ్ చేసాము టొమాటో కానీ ఉల్లిపాయ కానీ మనం యాడ్ చేయలేదు కాబట్టి ఎటువంటి గ్రేవీ రాదు అందుకోసం అనేసి కాస్త కొబ్బరి పొడి ఎక్కువగా వేస్తే గ్రేవీ తిక్కుగా వస్తుంది అనేసి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి పొడిని యాడ్ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఇలాగే మగ్గనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ నుంచి మగ్గనివ్వండి పీసెస్ బాగా ఉడికిపోతున్నాయి సో ఒక టెన్ మినిట్స్లో దించేస్తాము కర్రీని అనంగా మనము ఒక బాద్షా గరం మసాలా తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేశాను మీరు ఏ కంపెనీ గరం మసాలా అయినా యాడ్ చేసుకోండి రెండు టేబుల్ స్పూన్ల ధనియా పొడిని యాడ్ చేశాను ఇప్పుడు మరోసారి బాగా కలిపేసేయండి ఈ మసాలా అంతా పీసెస్ కి పట్టాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ దాకా ఇలాగే వదిలేసేయండి చూసారుగా ఫైనల్ గా అయితే చికెన్ గ్రేవీ టొమాటోలు ఉల్లిపాయలు లేకుండానే రెడీ అయిపోయింది ఈ స్టైల్లో చేసుకోండి టేస్ట్ అయితే ఎంజాయ్ చేస్తూ తింటారు ఇదే కనుక మొదటిసారిగా మీరు నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మాత్రం అస్సలు మర్చిపోకండి Please like, share and subscribe to my channel. Thanks for watching!